పల్లె ప్రగతి ద్వారా గ్రామాలు అద్భుతంగా తయారయ్యాయని పట్టణ ప్రగతి ద్వారా పట్టణాలు కూడా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి కే తారక రామారావు అన్నారు కొత్త మున్సిపల్ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తున్నామని చెప్పారు జగిత్యాల జిల్లాలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు మెట్పల్లిలో 2 కోట్ల 50 లక్షల వ్యయంతో వెజ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మిస్తున్నామని తెలిపారు దాదాపు 500 కోట్ల రూపాయల వ్యయంతో 142 మున్సిపాలిటీల్లో వెజ్ నాన్ వెజ్ మార్కెట్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు కొత్తగా ఏర్పాటైన పురపాలక సంస్థల పరిధిలో మౌలిక వసతులపైన ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి పేర్కొన్నారు మున్సిపాలిటీలకు ప్రతి నెల 148 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు పల్లె ప్రగతితో తెలంగాణ గ్రామీణ ప్రాంతాలు ఆదర్శ గ్రామాలుగా భారతదేశం మొత్తంలో పేరు తెచ్చుకున్నాయి అదే పద్ధతుల్లో తెలంగాణలోని పట్టణాలను కూడా అద్భుతంగా తయారు చేయాలన్న ముఖ్యమంత్రి గారి ఆశయం ఏదైతే ఉన్నదో దానికి అనుగుణంగా ఈ రోజు కొత్త మున్సిపల్ చట్టం ఏదైతే మనం తెచ్చుకున్నామో ఆ చట్టం కఠినంగా అమలు చేస్తూనే పట్టణాల్లో పరిశుద్ధ్యం పచ్చదనం మంచినీరు వీటితో పాటు ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు వీటి మీద దృష్టి పెట్టి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తా ఉంది